చంద్రబాబు పెనమలూరు నుంచి పోటీ, మరి కుప్పం పరిస్థితి ఏంటి? ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. టీడీపీ బీజేపీ జనసేన కూటమి సీట్ల సర్దుబాటు ఇంకా పూర్తి కాలేదు. టీడీపీ జనసేన పార్టీలు తమ తుది జాబితా ప్రకటించాల్సి ఉంది. పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన సీట్లపైన ఇంకా కసరత్తు పూర్తి కాలేదు. ఈ సమయంలోనే టీడీపీ పెండింగ్ సీట్లలో పెనమలూరు పైన అనేక పేర్లతో సర్వేలు జరిగాయి, కానీ అభ్యర్థి ఖరారు కాలేదు. అయితే చంద్రబాబు ఇక్కడ సీటుపై కొత్త ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. పెనమలూరు సీటుపైన ఇప్పుడు టీడీపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. టీడీపీకి బలమైన నియోజకవర్గంగా పెనమలూరు ఉంది. 2019 ఎన్నికలలో ఇక్కడ నుంచి వైసీపీ నేత పార్థసారథి విజయం సాధించారు. ఇప్పుడు ఆయన టీడీపీలో చేరి నూజివీడు నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు పెనమలూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బోడే ప్రసాద్కు సీటు లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. అక్కడ చంద్రబాబు కుటుంబం మినహా ఎవరు పోటీ చేసినా తాను పోటీ చేస్తారని గతంలో ప్రసాద్ ప్రకటించారు. 2 సార్లు చంద్రబాబును కలిశారు. అభ్యర్థి ప్రకటన చేసే వరకు వేచి చూడాలని నిర్ణయించారు. ఇదే సమయంలో చంద్రబాబు పలువురి పేర్లతో పెనమలూరులో సర్వేలు చేయిస్తున్నారు. మైలవరంలో వసంతకు సీటు ఇస్తే దేవినేని ఉమా పేరు పెనమలూరుకు పరిశీలన చేస్తున్నారని ప్రచారం సాగింది. అయినా స్థానికంగా ఉన్న సమీకరణాలతో అక్కడ మైనారిటీ అభ్యర్థి పేరుపైన సర్వే చేయించారు. గుంటూరు జిల్లా నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరు పరిశీలనలోకి వచ్చింది. తాజాగా దేవనేని బాజీ కోడలి పేరు మీద కొందరికి IVRS కాల్స్ వచ్చాయి. కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు పేర్లను పరిశీలించారు. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. తొలి జాబితాలో 94, రెండవ జాబితాలో 34 మంది పేర్లను ప్రకటించిన చంద్రబాబు పొత్తుల్లో మిత్రపక్షాలకు మినహాయించినవి కాకుండా పెండింగ్ స్థానాలను ప్రకటించాల్సి ఉంది. అందులో పెనమలూరు పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే పెనమలూరు చర్చ సమయంలో టీడీపీలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఇక్కడ నుంచి చంద్రబాబు కుటుంబ సభ్యులు పోటీకి అవకాశం ఉందని కొద్ది రోజుల క్రితం పార్టీ ముఖ్యులు బోడే ప్రసాద్కు సంకేతాలు ఇచ్చారు. అయితే కుప్పంలో ఈసారి చంద్రబాబును ఓడించేందుకు వైసీపీ పెద్ద ఎత్తున వ్యూహాలు అమలు చేస్తోంది. చంద్రబాబు 2వ స్థానంగా పెనమలూరు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలలో ప్రచారం సాగుతోంది. అదే సమయంలో 2వ స్థానం నుంచి పోటీ చేస్తే కుప్పంలో ఓడతారనే కారణంతోనే చంద్రబాబు మరో నియోజకవర్గం ఎంపిక చేసుకున్నారని వైసీపీ విమర్శించే అవకాశం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో దీనిపైన చంద్రబాబు తుది నిర్ణయం ప్రకటించలేదు. సర్వేల పేరుతో ప్రస్తుతానికి నిర్ణయం పెండింగ్ పెట్టారు. చంద్రబాబు పోటీపైన స్పష్టత వచ్చిన తరువాతనే పెనమలూరు సీటు ప్రకటించే అవకాశం ఉంది.